విశాఖ కి మేము తరలి వెళ్ళిపోతున్నాం ఇన్వెస్టర్లు అందరూ అక్కడికి రావాలని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బహిరంగంగా మాట్లాడే పరిస్థితి నెల్లూరులో జరిగిన అంశం మీ ప్రాంతానికి అతి చేరువలో ఉన్న ప్రాంతంలోనే జరుగుతున్న రాజకీయ రచ్చ ఏంటి ఏమైనా ఆకర్ష పథకం ఏమైనా పెట్టారా మీరు మీ పార్టీలోనే మేము చేరతాం డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారు ఎమ్మెల్యేలు ముందుగా విశాఖపట్నం గురించి మాట్లాడదాము విశాఖపట్నం రాజధానికి సంబంధించి క్యాపిటల్ సిటీకి సంబంధించిన సబ్జెక్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సబ్జుడిస్ సుప్రీం కోర్టులో కేసు ఉండగా ఒక ముఖ్యమంత్రిగా ఉండుకొని ఈ విధంగా మేము తరలి వెళ్ళిపోతామని అంటున్నారు దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు జైలుకి తరలి వెళ్ళిపోతున్నారు త్వరలో బాబాయ్ హత్య కేసులో వాళ్ళు జైలుకి తరలి వెళ్ళిపోతున్న సందర్భంగా పబ్లిక్ ని పబ్లిక్ అటెన్షన్ ని డివేట్ చేయడానికి మేము విశాఖ తరలి వెళ్ళిపోతున్నామని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు డివేట్ చేస్తున్నారు ఇకపోతే నెల్లూరు రాజకీయానికి సంబంధించి అత్యంత దురదృష్టకరం బాధాకరం విచారకరం జగన్మోహన్ రెడ్డి యొక్క సైకోయిజం మేము మొదటి నుండి చెప్తున్నాము అతను ఒక పెద్ద సైకో ఈజ్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి మేము చెప్తా ఉన్నాము ఈ రోజు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు చెప్తున్నది మా వాదనకు సపోర్టివ్గా మా వాదనకు జస్టిఫికేషన్గా వాళ్ళు చెప్తున్నారు సాక్షాత్తు నీ ఎమ్మెల్యే నీ వీరాభిమాని నువ్వంటే పడి చచ్చేటువంటి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన గుండె చింపుకుంటే నాకు జగన్మోహన్ రెడ్డి కనిపిస్తాడు నా గుండెల్లో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు నీ పైన తిరుగుబాటు జెండా ఎగరేసి నీ సైకోయిజాన్ని భరించలేక నా టెలిఫోనే ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆయన చెప్తున్నాడు పైగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇతర మంత్రుల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పి నేను చెప్పడం కాదు ప్రతిపక్షం చెప్పడం కాదు దారిన పోయి దానయ్యగా చెప్పడం సాక్షాత్ నీ ఎమ్మెల్యేనే చెప్తున్నాడు సీనియర్ మోస్ట్ లీడరే నువ్వంటే పడి చచ్చే ఎమ్మెల్యే నిన్న మొన్నటి వరకు నువ్వంటే ప్రాణం ఇస్తానని చెప్పినటువంటి ఎమ్మెల్యే పైగా నీ సొంత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారే చెప్తున్నాడు నాకు భద్రత లేదు నా గన్మెన్ తొలగించారు నా ప్రాణానికి ముప్పు ఉంది అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ గవర్నమెంట్ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పలేరా ప్రజలకు బ్రీఫ్ అప్ చేయలేరా ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేయడం ఏంటి సార్ నాకు అర్థం కాకుండా ఇంతకన్నా పరిపాలన పైన దృష్టి పెడుతున్నారా ఇంటెలిజెన్స్ చీఫ్ అంటే ఆయన యొక్క ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఏమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి దాంట్లో లోటుపాట్లు ఏంది ప్రజల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంది ఈ పథకాల పైన ప్రజల రెస్పాన్స్ ఏందని ఒక నివేదిక తీసుకుని ప్రభుత్వానికి ఇచ్చి దాంట్లో మార్పు చేర్పులు చేసుకుని మళ్ళీ పరిపాలన సక్రమంగా అందడానికి ఉపయోగపడాలి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈయన ఎమ్మెల్యేల సెల్ ఫోన్ల పైన ఎమ్మెల్యేలు దీనిపైన ట్యాపింగ్ పెట్టి వాళ్ళ యొక్క రహస్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో మనం క్రిస్టల్ క్లియర్ అర్థం చేసుకోవచ్చు రాష్ట్రానికి ఉగ్రవాదుల దాడి నుండి అయితేమి నక్సలైట్ల యొక్క దాడి నుండి అయితేమి వీటిపైన నిఘా పెట్టి సంఘ విద్రోహ శక్తుల పైన నిఘా పెట్టి ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ముఖ్య పాత్ర పోషించారు అది వదిలేసి నీ ఎమ్మెల్యేనే మీ ఒక్కరు కాదు వరుస పెట్టి నీ కొంప తగలబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి చూసుకో మాట్లాడితే ఒక డైలాగ్ కొడతావు కదా ఏయ్ నా ఇంటికి కూడా పీకలేరని చెప్పేసి ఇప్పుడు నిన్నే పీకే పరిస్థితికి వచ్చిందయ్యా నీ సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు నువ్వంటే నిన్న మొదటి దాకా పడి తెచ్చిన ఎమ్మెల్యేలు ఈరోజు పైన అంటే నేను చెప్పావు కదా నా ఎంట్రుకు పీకలేవని చెప్పే నీ ఎంట్రుకలు మేం పీకడం అయింది స్వామి మాకు ఆ పని మా శ్రమ తగ్గిస్తున్నారు మీ ఎమ్మెల్యేలు నీ ఎమ్మెల్యేలే నీ ఎంట్రుకులు పీకుతున్నారు నిన్ను పీకుతున్నారయ్యా బాబు ఎందుకు ఆల్ ఆర్ రెడీ టు జంప్ దాదాపు నేను చెప్పడం కదా 55 మంది రెడీగా లగేజ్లు సరిచేసి ఉంటారు నీ ఎమ్మెల్యేలు మేము కన్ను సైగ చేస్తే నేరుగా మా కార్యాలయాలకు వచ్చేస్తారు ఆ లగేజెస్ సార్ రెడీ ఒక్క కన్ను సైగ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అది ఎప్పుడైనా జరిగి మేము కూడా తెలుగుదేశం పార్టీకి ఒకటే చెప్తున్నాం మాకు ఉపయోగపడి ప్రజలకు ఉపయోగపడి ప్రజల మనసు గెలుచుకున్నటువంటి నాయకులకు మాత్రమే కనుసేకి ఎవరు చేయాలండి లోకేష్ గారా చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ గారా ఇద్దరులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయాన్ని నేను జోక్యం చేసుకో తెలుసుకోలేదు ఇట్స్ నాట్ మ్యాటర్ ఆఫ్ అవర్ పార్టీ మా పార్టీకి సంబంధించి చెప్తున్నాను
55 మంది ఎమ్మెల్యేలు లగేజీలు సర్దేసి ఉన్నారని ఏం చెప్పడంలా, మీ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇప్పుడు దాని దగ్గర వన్ బై వన్ బయట వస్తుంది. ఫస్ట్ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకి ఎంత తొందరగా ఎన్నికలో అంత తొందరగా ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పాడు. కోటమిరెడ్డి శ్రీనివాస శ్రీధర్ రెడ్డి గారు ఈరోజు క్రిస్టల్ క్లియర్ గా చెప్పేశారు, నేను తెలుగుదేశం పార్టీని పోటీ చేయ తలుచుకున్నాను, పోటీ చేయ తలుచుకున్నాను. ఎస్, దట్ మీన్స్ ఆడ అయిపోయింది సినిమా. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఏ రోజైతే కష్టాల్లో ఉన్నావో ఆ రోజు నీతో పాటు రాజీనామా చేసి బయట వచ్చినటువంటి వ్యక్తి, అంత పెద్ద కుటుంబము మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయనే నిన్న ప్రెస్ మీట్ పెట్టి నీ పైన ధ్వజం ఎత్తినాడు. సరే, ఇంకెవరున్నారు చెప్పండి, మనం ఇవన్నీ తెలిసినవే, తెలియనివి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ఇన్సైడ్ అయ్యి చెప్పండి. ఉన్నారు సార్, మా చిత్తూరు జిల్లాలో కూడా ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు. అది రాజకీయ కారణాల చేత ఇప్పుడు మేము బహిర్గతం చేయలేము. రోజాగారు కూడా టచ్ లో ఉన్నారా? రోజాగారే కదా మీ టార్గెట్, ఆవిడేం టచ్ లో ఉన్నారా చిత్తూరు జిల్లా అంటున్నారు? ఆమె స్క్రాప్, మాకు పర్లేదు స్వామి. రైట్, మాకు ప్రజలకు ఉపయోగపడే నాయకులు, ప్రజారంజకులు, ప్రజాక్షేత్రంలో ప్రజల మన్నల బొందిన నాయకులు ఎవరైనా ఉంటే వీ విల్ యాక్సెప్ట్. మిగిలిన చెత్తా చేతర స్క్రాప్ వీళ్ళంతా మాకొద్దు, వాళ్ళని వాళ్ళే పెట్టుకుని మాకు ఆ స్క్రాప్తో మాకు పని లేదు. ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి, సూటి వార్నింగ్, నువ్వు ఒక నియంతవి అని చెప్పి నేను చెప్పటంలా, నీ ఎమ్మెల్యేలే చెప్పు. నీ ఎమ్మెల్యేలు గన్మెన్ పెరగకుంది, నాకు అర్థం కాదు. నీ ఎమ్మెల్యేలే పోలోమో నేడుస్తున్నారు, నాకు రక్షణ లేదు, నాకు భద్రత లేదు, ఒక ఎమ్మెల్యే నాకు లక్షణం లేదని ఒక ఏడుస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే ఏడుస్తున్నారు, ఒక ఎమ్మెల్యే నన్ను నివేదిస్తున్నాడు అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి పోతుంది ఇదంతా ఈ రాష్ట్రం? ఓకే, ముఖ్యమంత్రి గారు రైట్ అండి. మనతో పాటుగా సుందరపు విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు నమస్తే. మ్యూట్లో సార్, మీ వాయిస్ మ్యూట్లో ఉంటుందా సార్, చెక్ చేయరా ప్లీజ్. నమస్తే వరమ గారు. ఓకే విజయ్ కుమార్ గారు, ఏంటి విశాఖకి ఎగ్జిక్యూటివ్ క్యాపిల్ తరలి వస్తుందట అతి త్వరలోనే, సీఎం గారు కూడా అక్కడికి వస్తున్నారట. అదేదో నాకు తెలిసి మీ ఇంటికి దగ్గరలోనే ఆ సీఎం క్యాంప్ కార్యాలయం కూడా కట్టినట్టున్నారు. మరి రాజధాని